సోషల్ మీడియా పుణ్యమాని ఓవర్ నైట్ లో సెలబ్రిటీలుగా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా ఓ రేంజ్ స్టార్డమ్ సంపాదించుకున్న వ్యక్తి కుర్చీ తాత. తాత అసలు పేరు షేక్ అహ్మద్ పాషా. సినిమా డైలాగులు మించి ఉంటాయి తాత మాటలు. అలా తాత చెప్పిన కుర్చీ మర్తపెట్టి అనే డైలాగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందంటే రీసెంట్గా వచ్చిన మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో ఆ డైలాగ్తో ఏకంగా ఒక సాంగ్ని దించేశారు. అప్పట్లో తాత సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో ఇంటర్వ్యూల కోసం చాలామంది యూట్యూబర్స్ క్యూ కట్టారు. అతనికి డబ్బులిచ్చి మరీ ప్రముఖులను నోటికి వచ్చినట్లు తిట్టించారు. కేసీఆర్, కేటీఆర్, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లాంటి ప్రముఖులనే కాకుండా బిగ్ బాస్ లాంటి కార్యక్రమాలపైన కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా అలాంటి భాషనే వాడినందుకు కుర్చీ తాతను పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నాడని కొంతమంది జూబ్లీహిల్స్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో కుర్చీ తాతను అరెస్టు చేశారు పోలీసులు. తాతను పోలీసులు తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాతోటి లక్షలు సంపాదించారని ఇప్పుడు అరెస్టు చేపిస్తారా, నా పిల్లలు ఊరుకోరు అంటూ తాత మాట్లాడటం వీడియోలో కనిపిస్తుంది. నా పిల్లలు ఊరుకోరు, ముగ్గురు కొడుకులు. ఏంది నువ్వు తీశాడు? ఇంకా మిగిలిందా? లక్షలు లక్షలు సంపాదించిన నాతోటి